జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం ఆలేరు రోడ్డులో వాహనాలు అతివేగంగా వెళ్లడంతో ఎస్ఐ రఘుపతి మరియు గ్రామస్తులు వాస్ఫిక్ ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి వేగాన్ని నియంత్రించడానికి బారికేడ్స్ ఏర్పాటు చేశారు। అనంతరం ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ అనేక రకాలుగా ఎన్నో సేవలు అందిస్తున్న వాస్ఫిక్ ఫౌండేషన్ వారిని అభినందిస్తూ అడగగానే బారికేడ్స్‌లను సూచిక బోర్డులను అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు। అనంతరం వాస్ఫిక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ అతివేగంతో నడపడం వల్ల అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని మా దృష్టికి రాగానే వెంటనే అందించడం జరిగిందని గతంలో కూడా సూచిక బోర్డులను బారికేడ్లను అందించామని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాస్ఫిక్ ఫౌండేషన్ ముందుంటుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నూకాల రమేష్ రెడ్డి, నూకాల నర్సీ రెడ్డి, శ్రీనివాస్ నాని, లక్షాపురం సర్పంచ్ రాజు, మధు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు। మండల కేంద్రంలో గల ఆలేరు రోడ్డు అటువైపు సిద్దిపేట హైవే అంటే చేరియాల్ వెళ్ళే రోడ్డు జనగామ మన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి జనగామ వెళ్ళే రోడ్లు కూడలిలో ఈ సూచిక బోర్డు లేనందున చాలా మంది అతివేగంతో వస్తూ ఆ టర్నింగ్ పాయింట్లో చాలా స్పీడ్గా వెళ్ళి చాలా ప్రమాదాలు జరగడం జరుగుతూ ఉంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఐ గారు కొంతమంది గ్రామస్తులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది। మీరు కొద్దిగా సూచిక బోర్డులు దాని తర్వాత ఈ వేగాన్ని నియంత్రించే విధంగా బారికి స్టాపర్స్ ఏమన్నా ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాసిక్ ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడంతో ఇమీడియట్లీ మేము స్టాపర్స్ బారికేడ్స్ ఒక ఆరు బారికేడ్స్ దాని తర్వాత సూచిక బోర్డులు సైన్ బోర్డ్స్ ఒక మూడు తీసుకొచ్చి ఈరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలో ఈ ఆలేరు రోడ్లో వైన్స్లు ఉన్నాయి। ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది వాహనదారులు చాలా వేగంగా వెళ్తున్నారు, రోడ్లో పిల్లలు ఉంటున్నారు, ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు రోడ్డుపై ఉన్నప్పుడు అతివేగంతో వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ స్పీడ్ను నియంత్రించడం కోసం బారికేడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఎస్ఐ గారు రఘుపతి సార్, అదేవిధంగా సర్పంచ్లు మధు, మల్లారెడ్డి అన్న వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది। వాస్ఫిక్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే సరిగ్గా ఒక 10 రోజుల క్రితం వారు నాకు ఫోన్ చేసి ఇలా బ్యారికేడ్ సంబంధించి నెక్స్ట్ సైన్ బోర్డ్ సంబంధించి మీకు ఏదైనా అవసరం ఉందా అంటే సూచన చేయడం జరిగింది। ఎందుకంటే ఇంతకుముందు విఎస్ఆర్ నగర్లో మీకు ఒక టాపర్స్ పెట్టించడం జరిగింది, అక్కడ ఆ విలేజ్లో హై స్టాండ్ కాకుండా అది ఎంతో ఉపయోగపడుతుంది। అదేవిధంగా బచ్చన్నపేటలో కూడా ఇంతకుముందు గతంలో యాక్సిడెంట్ జరగడం జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక ఆలోచనతో ఏమైనా టాపర్స్ కావాల్సింది ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక స్కూల్ జోన్లో నెక్స్ట్ అక్కడ టౌన్లో ఆలేరు రోడ్డు నెక్స్ట్ జల్గాం రోడ్డు చేరియాల రోడ్డు ఈ మూడు రోడ్లకు ఉద్దేశించి ఒక ఆ స్టాపర్స్ ట్యాగ్ చేసుకోవడం జరిగింది। అదేవిధంగా